కర్నూలు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఇటీవల ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి పదవికి రాజీనామా చేయగా అదే దారిలో మంత్రి జయరాం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్ వాహనాలకు టీడీపీ స్టిక్కర్లు వేసుకుని పెద్ద సంఖ్యలో మంగళగిరికి బయలుదేరారు. టీడీపీ అధినేత చంద్రబాబును బీసీ డిక్లరేషన్ సభలో జయరాం కలిసే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ టికెట్ను ఆశిస్తున్న జయరాం, టీడీపీలో టికెట్పై క్లారిటీ వస్తే వైసీపీకి మంత్రి పదవికి జయరాం రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కర్నూలు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీ పదవికి రాజీనామా చేయగా అదే దారిలో మంత్రి జయరాం సిద్ధమయ్యారు. మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్ వాహనాలకు టీడీపీ స్టిక్కర్లు వేసుకుని పెద్ద సంఖ్యలో మంగళగిరికి బయలుదేరారు. టీడీపీ అధినేత చంద్రబాబును బీసీ డిక్లరేషన్ సభలో జయరాం కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ టికెట్ను ఆశిస్తున్న జయరాం, టీడీపీలో టికెట్పై క్లారిటీ వస్తే వైసీపీకి మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కర్నూలు జిల్లా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్ చెప్పండి, ఇటు జయరాం టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది, సో వైసీపీకి మంత్రి పదవికి రాజీనామా చేసే యోచన ఉన్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్? రఘు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరొకటి డౌన్ అయింది. స్టేట్ టికెట్ సర్దుబాటు విషయంలో ఇప్పటికే పలువురు వైసీపీ రాజీనామా చేయగా తాజాగా ఆ జాబితాలో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా చేరడం జరిగింది. గుమ్మనూరు జయరాం వచ్చే ఎన్నికల్లో కర్నూలు లోక్సభ నుంచి చేయాలని ఆలోచించారు. అంతేకాదు టికెట్ సైతం ఖరారు అయిన తర్వాత ఎంపీగా పోటీ చేసేందుకు హిందుతంకు చూపించి గుమ్మనూరు జయరాం అనంతరం అజ్ఞాతంలో వెళ్ళిపోయిన తెలిసింది. అయితే ఈ సమయంలో టీడీపీతో కూడా టచ్ లో సైతం జరిగింది. అక్కడ సీట్స్ కన్ఫర్మ్ కావడంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎవరు సాయంత్రం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొంటుంది. మళ్ళీ గుమ్మనూరు జయరాం 150 వరకు చిన్న పల్లెటూరు నుంచి కూడా స్థాయికి వెళ్ళినట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం తాను టికెట్ ఆలూరు లేదా ఇంతకాల నుంచి కూడా టికెట్ పోటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తాను పార్టీని నమ్ముకొని ఇళ్ళు పనిచేసినా కూడా తనను గుర్తించలేదనేది కూడా ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జయరాం ఆలోచనల విషయంలో అక్కడ స్థానిక నేతలు కానీ కార్యకర్తల వర్షన్ ఏ విధంగా ఉంది? అంటే టీడీపీకి వెళ్ళాలనే ఉద్దేశమా, లేకపోతే ఇక్కడే ఉండిపోవాలనే, ఏ విధంగా ఉంది అక్కడ వాళ్ళ వర్షం? అయితే గత 2022 తను జీతం సలహాలు చేస్తా అని సీఎం జగన్ ని మంత్రి గుమ్మ నుంచి కూడా వెల్లడించింది. సీఎం జగన్ మంత్రి జగన్ పలు మాట కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం జగన్ విగ్రహంలా మారాడు కూడా తాము ఏం పనిచేసిన వినిపించుకోవడం లేదని కూడా విమర్శించింది మా పరిస్థితి. అయితే జగన్ అనే వ్యక్తి శిల్ప ఇద్దరు పూజారులున్నారని వారిద్దరు వేదాలు అని చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా సలహాదారులు సజ్జల రామకృష్ణుడు, ధనంజయ రెడ్డి రెడ్డిలో ఇద్దరు కలిసి ఒక వర్గానికి చెందిన వారి కొమ్ము కాస్తున్నారని సంచలన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీని మాత్రం గతంలో ఇతను ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించిన దాన్ని కూడా వద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ రెండు జిల్లాలో సైతం తాను బాలిక సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అయితే నన్ను ఎందుకు బీసీ నేతలకు కూడా ఎక్కువ బీసీకి కానీ ఒక ముస్లిం వారికి కూడా ముస్లింలకు కూడా తాను సాంస్థిక నాయకులు విమర్శించబోతుంది. ముఖ్యంగా తాను రాజీనామా చేసి ప్రకటించారు. అయితే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో పార్టీ తీర్థం పుచ్చుకొని గుంతకు నుంచి పోటీ చేస్తారా లేదంటే ఆలు నుంచి పోటీ చేస్తారా అనేది కూడా సందిగ్ధంగా నేర్కొన్న పరిస్థితి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.